ఎన్ఏడి కొత్త రోడ్ లో మీ శాంతి నగర్ లో మీతో కలిసి ఇవాళ నేను పండుగ చేసుకోబోతున్నాను. రెడీయా? ఓకే, సో మరి లేట్ చేయకుండా ఆడేద్దాము మన లెవెల్ 1 గణేష్ నవరాత్రి స్పెషల్స్ లో ఆడేద్దాం లెవెల్ 1. ఓకే, ఇంత మంది ఉన్నారు కాబట్టి లెవెల్ 1 ఆడడానికి మీ అందరిలోంచి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను ఎలా సెలెక్ట్ చేస్తాను? ఎవరైనా ఎప్పుడైనా భజన చేశారా? ఎవరికన్నా చేశారా? ఇప్పుడు చెయ్యాలి దేవుడికి. ఓకే, ఎవరు ఎంత బాగా భజన చేస్తే వాళ్ళని నేను సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. రెడీయా? ఓకే, మ్యూజిక్. భజనగాళ్ళు రెడీగా ఉన్నారు నలుగురు. వీళ్ళని ముందు పరిచయం చేస్తున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీదేవి. శ్రీదేవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఇటు వెళ్ళిపోదు. మీ పేరు? మౌనిక. మౌనిక ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇటు? నా పేరు రమ్య. రమ్య గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఎంబ్రాయిడరీ చేస్తాను. మీరు? నా పేరు సత్యవాణి, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. టీచర్? ఏ టీచర్? ఇంగ్లీష్ టీచర్. సో మరి నలుగురు పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఆడదామా గేమ్. రెడీ? రెడీ. సో లెవెల్ 1 మీకోసం సూపర్ గేమ్ డిజైన్ చేసాము. ఆ గేమ్ ఏంటో చూసేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో లెవెల్ 1 గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వినండి. మీరిద్దరున్నారు. ఫస్ట్ మీరు ఇద్దరు కలిసి ఆడతారు ఈ గేమ్. ఓకేనా? తర్వాత వాళ్ళిద్దరు ఆడతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తా తెలియకపోయినా ముందు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్లో 3 ప్రదక్షిణాలు చేసి ఆ బొట్టు దగ్గరికి వెళ్ళి కుంకుమ బొట్టు పెట్టుకుని వెనక్కి వచ్చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఓకేనా? ఓకే. మీ ఫస్ట్ క్వశ్చన్, విఘ్నేశ్వరుడికి ఒక దంతం ఉండడం వల్ల వచ్చిన పేరు ఏంటి? అరే, ఒక్క నిమిషం ఆగండి, మధ్యలో లోపల తిరగాలి. కళ్ళు మొత్తం మీ మీదే ఉండి ఇవిడ అసలు బొట్టు పెట్టుకుని వచ్చిన విషయం కూడా నేను గుర్తించలేదు. కానీ మీరు అసలు ప్రదక్షిణ మధ్య చింపేశారండి. ఇలా కదా తిరుగుతారు నాకు తెలిసి. అలాగే కదా రింగ్ బయట ఇలా పరిగెత్తరేంటి రన్నింగ్ రేస్ లాగా? అలా అయితే బాగుంటుంది. అయ్యో, సో క్యూట్. సరే, నేనైతే ఫస్ట్ ఆన్సర్ అవన్నీ అడిగేస్తాను. ఆన్సర్? ఏకదంతుడు. ఏకదంతుడు. ఏకదంతుడు, రైట్ ఆన్సర్. 1 పాయింట్. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వినాయక చవితి రోజు పూజ చేయకుండా కథ వినకుండా ఎవరిని చూస్తే నీలాప నిందలు వస్తాయి? వినాయక వినాయక వినాయక. మీరు పూర్తి ప్రదక్షిణం తిరగల, హాఫ్ ప్రదక్షిణాలు చేశారు మీరు. సో మీరు ఆన్సర్ చెప్పండి. చంద్రుడు. చంద్రుడు, రైట్ ఆన్సర్. వినాయకుడు మొట్టమొదటిగా ఎవరితో వాదనలు ఆడాడు? అసలు మీరు మీరు కన్ఫ్యూజన్ లో నాకు అక్కలా ఉన్నారు. అసలు ఏదో ఒకటి, ఇందాకేమో అటు తిరిగారు, ఇప్పుడు ఈ టీమ్ లో స్టార్ట్ అయ్యి ఈ టీమ్ కి వచ్చారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆల్ ఫైన్? ఆల్ ఫైన్? అంత బానే ఉందా? బొట్టేది అసలు మరి పెట్టుకోవాలి కదా. అయ్యో రా, మీరు ఈసారి ఏం చేశారు తెలుసా? ఒక్కసారి తిరిగారు. సో ఇప్పుడు ఇటు అడుగుదాము, తెలియకపోతే మీ దగ్గరికి వస్తాను. ఓకే. ఆన్సర్? శివుడు. శివుడు, రైట్ ఆన్సర్. చిన్నప్పుడు పార్వతీదేవి కాపలా పెట్టిన సమయంలో శివుడు వస్తే శివుడిని లోపలికి పంపించకుండా వాదనలు ఆడతారు గణపతి. సో అలా శివుడు. ఓకే, పాయింట్స్ ఇప్పటి వరకు వచ్చేసి వీళ్ళు 2, మీరు 1. విఘ్నములకు అధిపతిగా నిర్ణయించడానికి పరమేశ్వరుడు కుమారులకి ఏ పరీక్ష పెట్టారు? చెప్పండి టీచర్. ఆన్సర్? శివుడు కుమారుల్ని ముల్లోకాలు తిరగమని చెప్పాడు. ముల్లోకాలు తిరగమన్నాడా లేకపోతే ముల్లోకాల చుట్టి ముల్లోకాల్లో ఉన్న నదుల చుట్టూ తిరిగి స్నానం చేసి రమ్మంటే ఆయన విఘ్నేశ్వరుడు వాళ్ళ చుట్టూ తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విఘ్నాధిపతి అయ్యాడు. రైట్ ఆన్సర్. లెవెల్
వన్ లాస్ట్ క్వశ్చన్ ఎవరు వినవుతారో చూద్దాం. ప్రస్తుతానికి టై అవుతోంది ఇద్దరికి. క్వశ్చన్ ఏంటంటే, వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రాసిన మహాగ్రంథం ఏంటి? ఓకే ఆన్సర్ మహాభారతం. మహాభారతం రైట్ ఆన్సర్. సూపర్ అండ్ 3 పాయింట్స్ తో ఇవాల్ మన లక్కీ జోన్ కు వచ్చేసారు టీమ్. ఏ కంగ్రాచులేషన్. స్పెషల్స్ చేస్తున్నాం కాబట్టి రెండు టీంలు కూడా లక్కీ జోన్ కు వచ్చేసి రెండు టీంలు ప్రైజ్ గెలుచుకోబోతున్నారు. కంగ్రాచులేషన్. వినాయక నవరాత్రుల స్పెషల్స్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా మనం ప్రైజ్ మనీ ఇచ్చేస్తున్నాము. మీరు గెలుచుకుంటున్నారు 2500 టీం బి. కంగ్రాచులేషన్. మొదలయ్యి పక్క టీమ్ లోకి వెళ్ళి బయట ప్రదక్షిణాలు చేసి మొత్తానికి క్లారిటీగా లక్కీ జోన్ లో విన్నర్ అయిపోయారు. గెలుచుకుంటున్నారు 3500. ఇప్పుడు ఆడేస్తున్నాము మీకు ఇష్టమైన రౌండ్ అంటే ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు మొత్తం 5 కావాలి. ఇంత మంది ఉన్నారు కాబట్టి ఆడేసిన వాళ్ళు వద్దు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? రెడీ? నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు మీరు అందరూ యాక్ట్ చేయాలి. నేను 5 సెలెక్ట్ చేస్తా, ఎవరు బాగా చేస్తే వాళ్ళని. అండ్ మ్యూజిక్. అంటే మీ 5 కూడా మన వంటింట్లో వాడుకునే పాత్రలు ఉంటాయి కదా, పాత్రలు ఏమేమి ఉంటాయో వంటింట్లో, కత్తులు అన్ని. సో ఇవన్నీ కూడా మీరు నాకు చెప్పాలి. ఫస్ట్ ఒకటి 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 చెప్పాలి. అలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఆగిపోతే వాళ్ళు అవుట్. చెప్పినది మళ్ళీ చెప్పకూడదు. ఓకేనా? రెడీ? సో అలా నేను మారుస్తూ ఉంటా. కాసేపు వంట పాత్రలు అంటా, కాసేపు హీరో పేర్లు అంటా, కాసేపు సినిమా పేర్లు అంటా, నా ఇష్టం. ఓకే? సో ఫస్ట్ అయితే వంట పాత్రలు ఎక్కడ ఆగిపోకూడదు. కిచెన్ లో ఉండే సామాన్లు అన్ని కూడా మీరు నాకు చెప్పాలి. రెడీయా? రెడీ? స్టార్ట్. గిన్నె, కుక్కర్, గరిట, బెత్తం, గ్లాస్, స్టవ్, స్పూన్, సిలిండర్, బౌల్, అట్ల పిల్ల, బిందె, అట్ల రేకు, ప్లేట్, పాన్, డిష్, కత్తి, గ్లాస్, కట్టర్, కత్తిపీట. కత్తిపీట ఓకే. చాక్. చాక్ చాక్ కత్తి కత్తిపీట. 5 4 3 2 స్పూన్. స్పూన్ అయిపోయింది. 1 టైమ్. గరిటల స్టాండ్. టైమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు 4 గిఫ్ట్ బాక్సులు పెట్టాము, అందులోంచి మీకు నచ్చిన బాక్స్ తీసుకుని రండి. ఓకేనా? వెళ్ళండి. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి చేయనండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, ఓపెన్ చేసేస్తున్నాను. స్వామి మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారో చూద్దాం. 1 ఏంటంటే హీరో నేమ్స్ చెప్పాలి. ఓకే, మొదలు పెడదాం. ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, బాలకృష్ణ. 5 4 3 రామ్ చరణ్, అల్లు అర్జున్, సంపూర్ణేష్ బాబు, వెంకటేష్, నాని నాని ఓకే, చిరంజీవి. చిరంజీవి గారు అయిపోయింది. 5 అఖిల్. అఖిల్ ఓకే. విజయ్ దేవరకొండ, కృష్ణ, అబ్బో శోభన్ బాబు, ఏంటి జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే, కృష్ణన్ రాజు ఓకే, రెడీ, సీనియర్ ఎన్టీఆర్ శోభన్ బాబు. శోభన్ బాబు అయిపోయింది. 5 4 ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ ఓకే, శోభన్ బాబు అయిపోయింది. 5 శోభన్ బాబు అయిపోయింది. 5 4 చెప్పు. ఉదయ్ కిరణ్. వెరీ గుడ్. ఎన్టీఆర్. ఎన్టీఆర్ అయిపోయింది. 5 4 అల్లు రామలింగయ్య. అల్లు అల్లు రామ. 5 4 3 2 1 ఏమండి, మేము హీరో అన్నామండి. అల్లు రామలింగయ్య గారు గ్రేట్ కామెడియన్, మనల్ని ఆయన నవ్విస్తే మనకు చాలు. సూపర్.
మీరెళ్ళో గిఫ్ట్ బాక్స్ తెచ్చుకోండి. రేవతి గారు గెలుచుకుంటున్నారు, పట్టుకోండి మీ బాక్స్. 1000 rupees, కంగ్రాచులేషన్స్. మీకు నేను ఇచ్చే నెక్స్ట్ కేటగిరీ పండగలు. సంక్రాంతి, ఉగాది, ఉగాది, దివాళి, భోగి, కనుమ, హోలీ, రంజాన్, క్రిస్మస్, ఈద్, వినాయక చవితి, కృష్ణాష్టమి, దసరా. వెరీ గుడ్. త్వరగా 5. ఇంకా దీపావళి. వెరీ గుడ్. ముక్కనుమ. అబ్బా, ఓకే, రెడీ. మొహరం. మొహరం, మొహరం, ఓకే. బక్రీద్. బక్రీద్ చెప్పేశారు. 5, 4. బతుకమ్మ పండుగ. బతుకమ్మ, వెరీ గుడ్. హోలీ. హోలీ అయిపోయింది. 5. ఒక పండుగ ఉంది, ఉయ్యాలు ఊగుతారు. 4. ఓనం. ఉయ్యాలు, ఓనం కూడా ఓకే. శివరాత్రి. శివరాత్రి. అట్ల తద్ది. వెరీ గుడ్. 5, 4. వరలక్ష్మి రథం. బోనాలు. బోనాలు, ఆహా. 5, 4. నాగల చవితి. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1. టైమ్ బుజ్జి బంగారం, వెళ్ళి తెచ్చుకోమ్మా, బాక్స్ తెచ్చుకో. తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ పయ్యారం చల్లుతుంది. సో మన బుజ్జి బంగారానికి ఎన్ని వచ్చాయి చూద్దాం. ఓకే, 1500 rupees, కంగ్రాచులేషన్స్. బుజ్జి బంగారం. ఓకే, సో కొంచెం టఫ్ చేద్దాము వీళ్ళిద్దరికి. ఓకే, డాన్స్ ఫార్మ్స్ చెప్పాలి. ఒకటి 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 డాన్స్ ఫార్మ్స్. క్లాసికల్, పాప్, కథకళి, హిప్ హాప్, వెస్టర్న్, భరతనాట్యం, ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్, ఓకే. కూచిపూడి. కూచిపూడి. ఒరిస్సా డాన్స్. ఓకే. బ్యాలెడ్. సాల్సా. సాల్సా. జుంబా. జుంబా. కథక్ అయిపోయింది. కథక్. కథకళి. కథకళి అయిపోయింది కదా, ఇంకేమన్నా ఏమన్నాను. వెళ్ళి డాన్స్. వెళ్ళి డాన్స్. వెరీ గుడ్. బీహూ డాన్స్. బీహూ డాన్సా? నాకైతే తెలీదు. ఓకే, డన్. అరకు డాన్స్. అరకు డాన్స్. దింసా. దింసా, వెరీ గుడ్. దింసా. 5, 4. బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్, వెరీ గుడ్. 5, 4. అది స్టెప్ కదమ్మా, నేను డాన్స్ ఫామ్ అడిగా. వీణా స్టెప్లు ఇవన్నీ కూడా వస్తాయి అట్లా. డాన్స్ ఫామ్ కావాలి. 5. జుంబా డాన్స్. అయిపోయింది. 4. అమ్మో, అసలు వీళ్ళిద్దరు ఎక్కడా ఆపట్లేదు. కొత్త కొత్త డాన్స్ ఫామ్స్ కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇద్దరికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. సూపర్. సో ఎవరు విన్నర్ కాదు, ఎవరు లూజర్ కాదు. ఇద్దరు వెళ్ళి హాయిగా చెరో బాక్స్ తెచ్చుకోండి. వెళ్ళండి. నీ బాక్స్ చూద్దాము. ఏంటమ్మా, వెళ్ళి చక్కగా ఖాళీ బాక్స్ తెచ్చుకుని వచ్చో. అయ్యో, ఇంత కష్టపడి, ఇంత ఆడి. సరే, ఆగు, తినకన్నా ఎన్నో చేద్దాం. నువ్వు గెలుచుకుంటున్నావు 2000. కంగ్రాచులేషన్స్. సో ఇందులో ఎంతైనా ఉండని, నేను నీ కూడా సేమ్ అమౌంట్ ఇస్తున్నాను, 2000 rupees. పండుగ చేసుకోలో లెవెల్ 2. ఓకే, సో లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 మళ్ళీ మీలోంచి సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఎలాగో వాతావరణం చూస్తే వర్షం పడేలా ఉంది. ఒకసారి ఆ వర్షాన్ని తలుచుకుందామా? ఓకే, మ్యూజిక్. ఏదో 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 హా.
చెప్పబోయే గేమ్ మొదట వీళ్ళిద్దరు ఆడతారు. ముందు మీరు వెళ్ళి నించోండి ఇక్కడ. ఓకే, మీ గేమ్ ఏంటంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ చేతుల్లో కొన్ని పూలదండలు పెట్టాం, ఓకేనా? అవి తెచ్చుకుని వేసుకోవాలి. ఓకే, ఒకళ్ళకొకళ్ళు వేసుకోవాలి, ఓకేనా? మేము ఇచ్చే టైంలో కరెక్ట్ గా ఎన్ని పూలదండలు వేసుకుంటారో, మీరు కొన్ని వేస్తారు కదా, మీకంటే ఎక్కువ వాళ్ళు వేస్తే వాళ్ళు విన్ అవుతారు, లేదు మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు విన్ అవుతారు. అది గేమ్. మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వకుండా కొంచెం ఏడిపించి అలా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, రెడీయా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, 1 5 4 9 points. వెరీ గుడ్. మీ టార్గెట్ 10, వాళ్ళు 9 వేసుకున్నారు, 10 వేసుకుంటే మీరు విన్, ఓకేనా? ఓకే, రెడీ అండ్ స్టార్ట్. పండగ స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి మేము మీకు ఇచ్చేస్తున్నాము 1500 రూపాయలు. అండ్ లక్కీ జోన్ లో విన్ అయ్యి మీరు గెలుచుకుంటున్నారు 3000 రూపీస్. గణేష్ నవరాత్రి పండగ చేసుకో. ఇవాళ ఎలా ఉంది ఎపిసోడ్? నేను కూడా సూపర్ గా ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం, ఇంకా బాగా ఎంజాయ్ చేసేద్దాం. అంతవరకు. Bye-bye!